న్యూజిలాండ్తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ శుభమిన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోయారు. 25 ఓవర్లు పూర్తవకుండానే జట్టు స్కోరు 1 వికెట్ నష్టపోకుండా 200 దాటింది. రోహిత్ శర్మ గిల్ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకువెళ్తోంది. న్యూజిలాండ్తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ శుభమిన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోయారు. 25 ఓవర్లు పూర్తవకుండానే జట్టు స్కోరు 1 వికెట్ నష్టపోకుండా 200 పరుగులు దాటింది. రోహిత్ శర్మ గిల్ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకువెళ్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో చివరి వన్డే ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే మొదటగా టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ అనుకూలిస్తున్న నేపథ్యంతో న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపారు. కానీ భారత బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో అదరగొట్టారని చెప్పి మనం ఒక చూసుకోవచ్చు. ఈ యొక్క పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉంది గత ఈ వన్డే సిరీస్ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ కావచ్చు వన్డే సిరీస్ అంటే ఒక గ్రేట్ పార్ట్నర్షిప్, ఒక గ్రేట్ పేర్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్యన కూడా రాబోయే వరల్డ్ కప్ ముందు కూడా ఈ రకంగా దుమ్ము రేపడం కూడా చాలా ఆనందంగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 25 ఓవర్లలో సెంచరీ చేయడం ఈ వన్డేలో గెలిస్తే ముందు అయితే వరుసగా మన 2 విజయాలతో పాటు కూడా ఈ మ్యాచ్ కూడా గెలిచి కరెక్ట్గా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మనం వరల్డ్ లో అంటే వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ కావడానికి T20 కూడా నెంబర్ వన్ ర్యాంకింగ్ లో అంటే మూడు ఫార్మట్ కూడా అద్భుతమైన ప్రదర్శన కలుగుతుంది. ఈ ఇయర్ లో మాత్రం ముఖ్యంగా న్యూజిలాండ్ తో చెప్పవచ్చు గత 2 వన్డేలు డబుల్ సెంచరీ సాధించాడు. మళ్ళా ఇవాళ సెంచరీ చేసిన పరిస్థితి అంటే ఇద్దరు ఓపెనర్లు కూడా రోహిత్ శర్మ కావచ్చు. రోహిత్ శర్మ కూడా దాదాపు 2019లో చివరి సెంచరీ సాధించారు. ఆ తర్వాత దాదాపు 2-3 ఏళ్ళు అవుతుంది ఇప్పటివరకు కూడా వన్డేలో సెంచరీ లేని పరిస్థితి. కానీ ఇవాళ గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఇవాళ సెంచరీతో అదరగొట్టాడు. మరోవైపు శుభమన్ గిల్ ఈ సిరీస్ లో డబుల్ సెంచరీ వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇంగ్లీష్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మళ్ళీ సెంచరీ చేయడం కూడా చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా న్యూజిలాండ్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ టీమిండియా సొంత గడ్డపై ఎదురుగొడుతుంది. ఈ వన్డేలో కూడా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే 25 ఓవర్లలోపే దాదాపు 200 స్కోర్ జరిగిందంటే ఖచ్చితంగా మరో మార్కు 400 స్కోర్ మార్కును దాటే అవకాశం ఉన్నాయి. వీరితో పాటు కూడా రాబోయే బ్యాట్స్మెన్ కూడా విజృంభిస్తే డెఫినెట్లీ గా భారీ స్కోర్ సాధించే అవకాశం ఖచ్చితంగా ఈ వన్డేలో కూడా టీమిండియా పై చేయి సాధించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గురుప్రసాద్.